చెత్తరహిత పట్టణాలుగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీలకు ఆదేశాలు జారీ చేసింది. కానీ మెదక్ పట్టణంలో మాత్రం పారిశుద్ధ్య అధికారుల అలసత్వం నిర్లక్ష్యం మెదక్ నడివొడ్డున కనిపిస్తోంది. మెదక్ మున్సిపల్ పారిశుద్ధ్యంలో గతంలో పాలక వర్గంలో ఎన్నో అవార్డులు పొంది ప్రస్తుతం పారిశుద్ధ్యంలో ఇప్పుడు పర్యవేక్షణ లోపం కనిపిస్తుందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. చెత్తరహిత పట్టణాలుగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీలకు ఆదేశాలు జారీ చేశారు. మెదక్ పట్టణంలోని కొందరు వ్యాపారస్తులు ప్రభుత్వ ఆదేశాలు పట్టించుకోకుండా బహిరంగ ప్రదేశాలలో చెత్తను పారవేస్తున్నారు. ఈ విషయం తెలిసిన పారిశుద్ధ్య అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. మెదక్ శివార్లోని మల్లం చెరువు కట్టపై చెత్త పేరుకుపోయింది. కానీ అటు అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకునే నాదుడే కరువయ్యారని మెదక్ బీజేపీ పట్టణ అధ్యక్షులు గుండు మల్లేశం ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులు మాత్రం పారిశుద్ధ్య కార్మికులు చెత్త సేకరణలో ఉదయం నుంచి రాత్రి వరకు పనిలో నిమగ్నమయ్యారని చెబుతున్నా చెత్త మాత్రం ఎక్కడిదికక్కడే పేరుకుపోవడంతో లోపం ఎక్కడ జరుగుతుందని ప్రశ్నించారు. ఇలాగే కొనసాగితే ప్రజల ఆరోగ్యానికి ముప్పు కలుగుతుందని ఇప్పటికైనా మున్సిపల్ చైర్మన్ కమిషనర్లు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రతిరోజు మల్లం చెరువు కట్టపైన వృద్ధులు ఉద్యోగస్తులు యువత వాకింగ్ కోసం ఉదయాన్నే వెళ్తుంటారని ఈ చెత్త వాసన వల్ల అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. నేను మెదక్ పట్టణ బీజేపీ అధ్యక్షుని. నా పేరు గుండు మల్లేశం. పట్టణ అధ్యక్షుని నా పేరు గుండు మల్లేశం. ఇది చెత్త మీద సమరం. ఇదేనా ప్లాస్టిక్ రైతం ప్రకటనగా చేస్తారన్నది? ప్లాస్టిక్ పేపర్స్ ఇక్కడ చూడండి. శానిటేషన్ వాళ్ళు వర్కర్లు అందరూ శానిటేషన్ చేస్తామన్నారు. అక్కడ చూడండి, దుమ్ము చూడండి. ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది? మున్సిపల్ ఏం చేస్తుంది? మున్సిపల్ సిబ్బంది ఏం చేస్తుంది? శానిటేషన్ సిబ్బంది చెరువులో వేస్తున్న వ్యర్థ పదార్థాలు ఎవరు ఐడెంటిఫై చేయడానికి మా పారిశుద్ధ్యని ఏర్పాటు చేసి ఇప్పుడు అలా ఉన్న వాటిని ఆధారాలు సేకరించి ఎవరైతే ప్రైవేట్ వ్యక్తుల లేకపోతే షాప్ యజమానులు ఉంటే వాళ్ళకు పెనాల్టీ వేసి నిత్యం ప్రతి వార్డులో వాహనం ఉదయం నుంచి 10 లోపల కంపల్సరీ ప్రతి నిత్యం డోర్ టు డోర్ కలెక్షన్కి వస్తున్నది. శుభ్రం చేయడం మంచిది కాదు, అవగాహన కల్పించుకోవాలి. దీనిపైన మా సిబ్బందితో అది ఎవరితో ఎంక్వైరీ చేసి వాటిపై చర్యలు తీసుకుంటాం.